దసరా దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ ఏడాది 24 నవంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ నెలలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. అన్ని మాసాల్లో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో ఋషిపుంగవులు పేర్కొన్నారు. అత్యంత మహాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవశంతో మునిగిపోతుంది. మీరు మా వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. ఇక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేసి ఆ బోళాశంకరుడి అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడని పండితులు చెప్తున్నారు. అందువల్లే ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పండితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం. తెలుగు మాసాల్లో కార్తీక మాసం 8వ నెల. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నెల. ఇటు శివుడికి ఇటు విష్ణుకి ఎంతో ప్రాధాన్యత మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ప్రాముఖ్యతను స్కంద పురాణంలో వివరంగా వివరించారు. దాని ప్రకారం కార్తీక మాసం వంటి మాసం మరొకటి లేదు. మీరు మా వీడియోని తెలిసిన వారికి షేర్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. క్రోధీనామ సంవత్సరంలో నవంబర్ 2 నుంచి నెల రోజుల పాటు శివాలయాలు భక్తులతో కిటకిటలు ఆడతాయి. అభిషేకాలు, బిల్వార్చనలు చేసి పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తూ జాతకరీత్యా ఉన్న దోషాలు బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ శివుణ్ణి ప్రార్థిస్తారు. అంతేకాక ఈ నెలలో చాలా మంది లక్షపత్రి పూజ కూడా నిర్వహిస్తారు. ఈ నెలలో బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరల జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారన్నమాట. కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేస్తారు. ఈ స్నానం అవివాహితులు, వివాహితులైన మహిళలకు ప్రత్యేక పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీరు నది ఒడ్డున స్నానం చేయలేకపోతే మీ స్నానపు నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలపడం ద్వారా మీరు స్నానం చేయవచ్చని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. ఆ రోజున నవంబర్ 15న నదుల్లో స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు. సోమవారాలు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినది. కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేసిన వారికి, ప్రదోష కాలంలో శివారాధన చేసిన వారికి విశేషమైన ప్రాముఖ్యతతో పాటు ఇతి బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని, ఇతి బాధలు ఉండవని నమ్ముతారు. ప్రదోష కాలంలో చేసే శివారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట అలా అని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొత్తం నెలలో కార్తీక మాసంలో, అంటే కార్తీక మాసం మొత్తం నెలలో దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ మొత్తం నెలలో పవిత్ర నది లేదా తీర్థయాత్రల స్థలం లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి ఫోటో దగ్గర రోజువారీ దీపదానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని పండితులు చెప్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు శరత్ పూర్ణిమ నుండి ప్రారంభించిన ప్రతిరోజు దీపదానం చేస్తారు. దీపాన్ని దానం చేయటం ద్వారా ఇంటి చీకటి మాత్రమే కాకుండా జీవితంలోని చీకటి కూడా తొలగిపోతుందని, తల్లి లక్ష్మీదేవి సంతోషించి సాధకుని ఇంటిని సంపద ఆహారంతో నింపుతుందని నమ్ముతారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు ప్రతి ఒక్కరూ. ఏడాది పొడవునా దైవారాధనలు చేస్తాం. కానీ కార్తీక మాసంలో తులసి ఆరాధనకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆయుర్వేదంలో తులసి నివారణ అని చెప్పారు. కార్తీక మాసంలో ఒక నెల పాటు తులసి ముందు దీపం ఉంచటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని,
పండితులు చెప్తున్నారు. అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా పేర్కొనబడింది. అందుకే ఉసిరి ఈ చెట్లకు భోజనం అందుకే ఉసిరి చెట్ల కింద భోజనం చేయటం చేస్తారు. వీటినే వనభోజనాలు అంటారు. అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అనే ప్రోగ్రామ్స్ పెట్టుకొని అందరూ కలిసి వెళ్ళి ఉసిరి చెట్టు కింద భోంచేసి వస్తారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజలు కూడా చేస్తారు. కార్తీక మాసం నియమాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడ్యమి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలి పాడ్యమి రోజున. విద్య శివస్తోత్ర శతనామావళి 12 మార్లు పారాయణం చేయగలరు. చంద్రాష్టకాన్ని 8 మార్లు పారాయణం చేయాలి. గణనాయాష్టకాన్ని కూడా 8 సార్లు పారాయణం చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా పంచమి రోజు శివ పంచాక్షర సూత్రాన్ని 8 సార్లు పారాయణం చేస్తే చాలా మంచిది అటండి. అలా చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా షష్ఠి సుబ్రహ్మణ్యాష్టకం అది కూడా 8 సార్లంట పారాయణం చేయాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. సప్తమి బిల్వాష్టకం 8 సార్లు పారాయణం చేయాలి. అష్టమి రుద్ర కవచం 11 సార్లు పారాయణం చేయాలి. నవమి శివసూత్రం 11 మార్లు పారాయణం చేయాలి. 10 విశ్వనాథాష్టకం 8 మార్లు పారాయణం చేయాలి. ఏకాదశి రోజు ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోగలరు తప్పకుండా. చాలా శుభం జరుగుతుందంట ఈ రకంగా చేపించుకోవటం వల్ల. ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి వ్రతంని ఆచరించవలెనని పండితులు చెప్తున్నారు. త్రయోదశి శనికి తైలాభిషేకం చేయించుకోగలరు. చతుర్దశి శివాష్టకం 8 సార్లు పారాయణం చేయాలటండి. పూర్ణిమ కేదారేశ్వర వ్రతము ఆచరించవలెను. పాడ్యమి లింగాష్టకం 8 సార్లు పారాయణం చేయగలగాలి. విద్య రుద్రాష్టకం 8 సార్లు పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. తదియ ఉమామహేశ్వరాష్టకం 8 మార్లు పారాయణం చేయగలరు. చవితి సంకటనాశన గణేష సూత్రం 8 సార్లు పారాయణం చేయగలరని పండితులు చెప్తున్నారు. పంచమి శివనామావళి అష్టకం 8 సార్లు పారాయణం చేయగలరని పండితులు చెప్తున్నారు. సుబ్రహ్మణ్య కరావలంబ సూత్రం 8 సార్లు పారాయణం చేయగలరు. సప్తమి శివ ద్వాదశ నామస్మరణం 12 మార్లు పారాయణం చేయగలరు. అష్టార్వతీ వల్లభ నీలకంఠాష్టకం 8 సార్లు పారాయణం చేయగలరని పండితులు చెప్తున్నారు. ఇంకా నవమి తిది రోజు ఉమామహేశ్వర సూత్రం 11 సార్లు పారాయణం చేయగలరని పండితులు చెప్తున్నారు. శివ మానస పూజ సూత్రం 11 మార్లు పారాయణం చేయగలరు. అలాగే ఏకాదశి శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవలెను ఏకాదశి రోజు. దశమి దశమి రోజు ద్వాదశి ద్వాదశి జ్యోతిర్లింగ సూత్రం 8 సార్లు పారాయణం చేయగలరు. త్రయోదశి శనికి తైలాభిషేకం చేయించగలరు. ఇలా చేయటం వల్ల మీకున్న శని బాధలు తప్పుతాయని పండితులు చెప్తున్నారు. చతుర్దశి శివ ప్రాతః స్మరణ సూత్రం 11 మార్లు పారాయణం చేయగలరు. 30 అమావాస్య శతరుద్రియం పారాయణంతో అభిషేకం చేయగలరు. ఇలా చేయటం వల్ల తిథుల ప్రకారం మీకు చాలా చేసిన పూజలకి రెట్టింపు ఫలితం ఈ కార్తీక మాసంలో వస్తుందని పండితులు